శ్రీ సాయి సచ్చరిత్రం 31వ అధ్యాయం 5వ రోజు పారాయణం సోమవారం బాబా సముఖమున మరణించిన వారు సన్యాసి విజయానంద్ బాలారాం మాన్కర్ నోల్కర్ మేఘశ్యాముడు పులి. ఈ అధ్యాయంలో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణము పొందుటను గూర్చి హేమాట్ పంత్ వర్ణించుచున్నాడు. మరణకాలమున మనస్సునందున్న కోరిక గాని ఆలోచన గాని ఆ వ్యక్తి భవిష్యత్తును నిశ్చయించును. భగవద్గీత 8వ అధ్యాయమున 5-6 శ్లోకములలో శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పి ఉన్నాడు. ఎవరైతే వారి అంత్యదశయందు నన్ను జ్ఞప్తియందు ఉంచుకుందరో వారు నన్ను చేరుదరు. ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించదరో వారు దానినే పొందుదరు. అంత్యకాలముందు మనము మంచి ఆలోచనలే మనస్సునందు ఉంచుకునగలమును నిశ్చయము లేదు. అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి అదిరిపోయేదరు. కావున అంత్య సమయమందు మనస్సును నిలకడగా ఏదో మంచి ఆలోచన ఎందే నిలుపువలనచో నిత్యము దానిని అభ్యసించుట అవసరము. భగవంతుని ధ్యానము చేయుచు జ్ఞప్తి ఎందుంచుకుని ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేసినచో మరణకాలమందు గాబరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధించుచుందరు. భక్తులు యోగులకు సర్వస్వ శరణాగతి చేసేదరు. ఏలన సర్వజ్ఞులకు యోగులు దారిచూపి అంత్యకాలమున సహాయము చేసేదరని వారి నమ్మకము. అటువంటివి కొన్ని ఇచ్చట చెప్పేదము. విజయానంద్. విజయానందను మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరెను. మార్గములో బాబా సంగతి విని సిరిడీలో ఆగెను. అక్కడ హరిద్వారము నుంచి వచ్చిన సన్యాసియగు సోమదేవస్వామిని కలుసుకొనెను. మానస సరోవరపు యాత్ర గూర్చి వివరములను కనుగొనెను. మానస సరోవరము గంగోత్రికి 500 మైళ్ళ పైన గలదని, ప్రయాణములో కలుగు కష్టములన్నిటినీ ఆ స్వామి వర్ణించాను. మంచు ఎక్కువనియు, భాష ప్రతి 50 క్రోసులకు మారుననియు, భూటాన్ ప్రజల సంశయ నైజమును, వారు యాత్రికులను పెట్టు కష్టములు మొదలుగును వానిని చెప్పాను. దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొనెను. అతడు బాబా వద్దకేగి సాష్టాంగ నమస్కారము చేయగా బాబా కోపగించి ఇట్లనెను. ఈ పనికి మాలిన సన్యాసిని తరిమివేయుడు. వాని సాంగత్యము మనకు ఉపయుక్తము కాదు. సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగాను. కూర్చుండి జరుగుతున్న విషయములన్నిటినీ గమనించుచుండెను. అది ఉదయమున జరుగు దర్బారు సమయము. మసీదు భక్తులచే క్రిక్రిసి ఉండెను. వారు బాబాను అనేక విధములు పూజించుచుండెరి. కొందరు వారి పాదములకు అభిషేకము చేయుచుండెరి. వారి బొటనవ్రేల నుండి తీర్థమును కొందరు త్రాగుచుండెరి. కొందరు దానిని కండ్లకద్దుకునుచుండెరి. కొందరు బాబా శరీరమునకు అత్తరు చందనములు పూయిచుండెరి. జాతిమత భేదములు లేక అందరూ సేవ చేయుచుండెరి. బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా ఎందు ప్రేమ కలిగాను. కావున అతనికి ఆ స్థలము విడిచిపెట్టుటకు ఇష్టము లేకుండెను. అతడు సిరిడీలో 2 రోజులుండిన బిమ్మట తల్లికి జబ్బుగానున్నదని మద్రాసు నుండి ఉత్తరము వచ్చాను. విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగోరెను. కానీ బాబా ఆజ్ఞ లేనిదే సిరిడీ విడువ లేకుండెను. ఉత్తరము తీసుకుని బాబా దర్శనమునకై వెళ్ళాను. ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞ వేడెను. సర్వజ్ఞుడకు బాబా ముందు జరుగుబోవున్నది గ్రహించి, నీ తల్లిని అంత ప్రేమించువాడివైతే సన్యాసం ఎందుకు పుచ్చుకుంటేవి? కాషాయ వస్త్రములు ధరించు వారికి దేని ఎందు అభిమానము చూపుట తగదు. నీ బసకు పోయి హాయిగా కూర్చుంటుము. ఓపికతో కొద్ది రోజులు కూర్చుంటుము. బాడాలో పెక్కు దొంగలున్నారు. తలుపు గడియ వేసుకుని జాగ్రత్తగా నుండుము. దొంగలంతయు దోచుకుని పోయేదరు. ధనము ఐశ్వర్యము మొదలుగునవి నిత్యము కావు. శరీరం శిథిలమై తుదకు నశించను. దీనిని తెలుసుకుని నీ కర్తవ్యమును చేయుము. ఇహలోక పరలోక వస్తువులన్నిటి ఎందు గల అభిమానమును విడిచిపెట్టుము. ఎవరైతే ఈ ప్రకారముగా చేసి హరి యొక్క పాదములను శరణు వేడెదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకుని మోక్షమును పొందెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసెదరో వారికి దేవుడు పరుగెత్తిపోయి సహాయము చేయును. నీ పూర్వపుణ్యము ఎక్కువగుటచే నీవిక్కడకు రాగలిగితివి. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావిధిని కాంచు. కోరికలు లేనివాడివై రేపటి నుండి భాగవతమును పారాయణ చేయుము. శ్రద్ధతో 3 సప్తాహములను చేయుము.
భగవంతుడు సంతృష్టి చెంది నీ విచారములను తొలగించును, నీ భ్రమలు నిష్క్రమించును, నీకు శాంతి కలుగును అని అనేది. అతని మరణము సమీపించినందున బాబా అతనికి విరుగుడును ఉపదేశించాను. బాబా కూడా తన దేహావసాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే రామవిజయము చదివించాను. ఆ మరుసటి ఉదయము స్నానము మొదలుగునవి ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లెండీ తోటలో ఏకాంతమున చదువుటకు ప్రారంభించాను. రెండు పారాయణములు చేయగానే అలసిపోయాను. వాడాకు వచ్చి 2 దినములుండెను. 3వ రోజు బడేబాబా తొడపై ప్రాణములు వదలెను. బాబా ఒక రోజంతయు శవమును అటులే ఉంచుడు అనెను. పిమ్మట పోలీసు అంటూ వచ్చి విచారణ జరిపి శవ సంస్కారమునకు ఆజ్ఞనిచ్చిరే. యథోచితముగా శరీరమును తగిన స్థలమునందు పూడ్చిరి. ఈ విధముగా బాబా ఆ సన్యాసి సద్గతికి సహాయపడెను. బాలారాం మాన్కర్. బాలారాం మాన్కర్ అను గృహస్థుడొకడు బాబా భక్తుడుగా నుండెను. అతని భార్య చనిపోయాను. అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి సిరిడీకి వచ్చి బాబాతో ఉండెను. అతని భక్తికి బాబా మెచ్చుకుని అతనికి సద్గతి కలుగు చేయవలనని ఈ దిగువ రీతిగా చేశాను. బాబా అతనికి 12 రూపాయలిచ్చి సతారా జిల్లాలోని మచ్చిందర్గఢ్లో నుండమన్నను. బాబాను విడిచిపెట్టి మచ్చింద్రగుడిలో ఉండుటకు అతనికిష్టము లేకుండెను. కానీ ఇదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించాను. అతడ రోజుకు 3 సార్లు ధ్యానము చేయమనెను. బాబా మాటలయందు నమ్మకముంచి మాన్కర్ మచ్చింద్రగడమునకు వచ్చాను. అక్కడ చక్కని దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుప్రక్కల గల ప్రకృతి సౌందర్యమును చూచి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి తీవ్రముగా ధ్యానము చేయ మొదలెడాను. కొలది దినముల పిమ్మట ఒక దృశ్యమును గనెను. సాధారణముగా భక్తులు సమాధి స్థితియందు దివ్యానుభవములను పొందెదరు. కాని మాన్కర్ విషయములో అట్లుగాక. చైతన్యమునకు వచ్చిన పిమ్మట దివ్యదర్శనము లభించాను. అతనికి బాబా స్వయముగా కనిపించాను. మాన్కర్ బాబాను చూచుడేయేగాక తననతడికి ఎలా పంపితివని అడిగాను. బాబా ఇట్లు చెప్పాను. సిరిడీలో అనేక ఆలోచనలు నీ మనస్సును లేచను. నీ చెంచల మనస్సునకు నిలకడ కలుగుజేయవలనని ఇచటకు పంపితిని. నీవు పంచేంద్రియములతో 3.5 మూరల మనిషిగా నన్ను భావించితివి. నేను ఎల్లప్పుడూ సిరిడీలోనే ఉండేదననుకుంటివి. ఇప్పుడు నీవిచట చూచిన నా రూపము సిరిడీలో చూచిన నా రూపముతో సమానముగా ఉన్నదో లేదో నిర్ధారింపుము. ఇందుకే నిన్నిచ్చటికి పంపితిని. కొంతకాలము గడిచిన పిమ్మట మాన్కర్ గడమును విడిచి బాంద్రాకు పయనమయ్యాను. పూనా నుండి దాదరకు రైలులో పోవాలని అనుకున్నాను. టిక్కెట్ కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా అది మిక్కిలి క్రిక్రిసి ఉండాను. అతనికి టిక్కెట్టు దొరకకుండాను. లంగోటి కట్టుకుని కంబళి కప్పుకున్న ఒక పల్లెటూరు వాడు వచ్చి మీరెక్కడికి పోవచున్నారు అని అడిగాను. దాదరకని మాన్కర్ బదులు చెప్పాను. అతడు ఇట్లనేను, దయచేసి నా దాదర టిక్కెట్ తీసుకునుము. నాకు అవసరమైన పని ఉండుటచే దాదరకు వెళ్ళటం అనుకుంటేనే. టిక్కెట్ లభించినందుకు మాన్కర్ ఎంతో సంతసించాను. జేబులో నుండి పైకము తీయనంతలో ఆ జానపదుడు అంతర్ధానమయ్యాను. మాన్కర్ ఆ గుంపులో అతనికై వెతికాను. కానీ లాభం లేకపోయాను. అతని కొరకు బండి కదులునంత వరకు ఆగాను. కాని వాని జాడయే కానకుండాను. మాన్కరకు కలిగిన వింత అనుభవములందు ఇది 2వది. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ సిరిడీ చేరాను. అప్పటి నుంచి సిరిడీలోనే బాబా పాదములను ఆశ్రయించి ఉండాను. వారి సలహాలను అనుసరించి నడుచుకునుచుండెను. తుదకు బాబా సముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడెంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును. తాత్యాసాహేబ్ నూల్కర్. తాత్యాసాహేబ్ నూల్కర్ గూర్చి హేమాడ్ పంత్ ఏమీయూ చెప్పి ఉండలేదు. వారు సిరిడీలో కాలము చేసినారని మాత్రమే చెప్పాను. సాయి లీలాపత్రిక నుండి ఈ వృత్తాంతమును గ్రహించితిమి. 1909 సంవత్సరములో తాత్యాసాహేబ్ పండరీపురములో సబ్జడ్జీగా నుండెను. అప్పుడు నానాసాహేబ్ చాందోర్కర్ అచట మామల్తదారుగా నుండెను. ఇద్దరూ చాలాసార్లు కలుసుకుని మాట్లాడుచుండేది. తాత్యాసాహేబుకు యోగులందు నమ్మకము లేకుండెను. నానాసాహేబుకు వారి ఎందు మిగుల ప్రేమ. అనేక పర్యాయములు నానాసాహేబు నూల్కర్కు బాబా లీలలను చెప్పి సిరిడీకి పోయి వారి దర్శనము చేయమని బలవంతపెట్టాను. తుదకు 2 షరతులపై నూల్కర్ ఒప్పుకొనెను. అందులో ఒకటి
బ్రాహ్మణ వంటి వాడు దొరకవలను. రెండవది బహూకరించుటకు చక్కని నాగపూరు కమలాఫలములు దొరకవలను. భగవత్ కటాక్షముచే ఈ రెండునూ తటస్థించెను. ఒక బ్రాహ్మణుడు నానాసాహేబు వద్దకు రాగా అతడు వానిని తాత్యాసాహేబు నూల్కర్ వద్దకు పంపెను. ఎవరో గాని 100 కమలాఫలములను నూల్కర్కు పంపిరి. రెండు షరతులు నెరవేరుటచే తాత్యాసాహేబు సిరిడీకు తప్పక పోవలసి వచ్చాను. మొట్టమొదట బాబా అతనిపై కోపగించాను. క్రమముగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనములు తాత్యాసాహేబు నూల్కరకు లభించాను. కనుకనతడు బాబా ఎడ మక్కువ పడి తన అంత్యదశ వరకు సిరిడీలోనే ఉండెను. తన అంత్యదశలో మతగ్రంథముల పారాయణము వినెను. చివరి సమయములో బాబా పాదతీర్థము అతనికిచ్చిరి. అతని మరణవార్త విని బాబా ఇట్లనెను, అయ్యో, తాత్యా మనకంటే ముందే వెళ్ళిపోయాను, అతనికి పునర్జన్మము లేదు. మేఘశ్యాముడు 28వ అధ్యాయములో మేఘుని కథ చెప్పితిమి. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవము వెంట వెళ్ళిరి. బాబా కూడా వెంబడించాను. బాబా అతని శవముపై పువ్వులు చల్లెను. దాన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారెను. సాధారణ మానవుని వలె బాబా చింతా విచారమగ్నుడైనట్లు కనబడెను. శవమంతయు పూలతో కప్పి దగ్గరి బంధువు వలె నేడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను. యోగులనేకులు భక్తులకు సద్గతినిచ్చుట విందుము, కాని బాబా గొప్పతనము అమోఘమైనది. క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతిని పొందెను. ఆ కథయే ఇప్పుడు చెప్పుదును. పులి. బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందు ఒక విచిత్రమైన సంగతి సిరిడీలో జరిగెను. ఒక నాటుబండి వచ్చి మసీదు ముందర ఆగెను. ఆ బండిపై ఇనుపగొలుసులతో కట్టియుంచిన పులియుండెను. దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగియుండెను. దానిని 3 దర్వీషులు పెంచుచూ ఊరూరా త్రిప్పి డబ్బు సంపాదించుకునిచుండెరి. అది వారి జీవనోపాధి. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను. అన్ని విధముల ఔషధములను వాడిరి, కాని వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యెను. బాబా కీర్తి వినివారు దానిని సిరిడీకి తీసుకుని వచ్చిరి. దానిని గొలుసులతో పట్టుకుని ద్వారము వద్ద నిలబెట్టి దర్వీషులు బాబా వద్దకు పోయి దాని విషయమంతయు బాబాకు చెప్పిరి. అది చూచుటకు భయంకరముగా నుండి జబ్బుతో బాధపడుచుండెను. అందుచే అది మిగుల చిగాకు పడుచుండెను. భయాశ్చర్యములతో ప్రజలందరూ దానివైపు చూచుచుండెరి. బాబా దానిని తన వద్దకు తీసుకుని రమ్మనెను. అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకుని వెళ్ళిరి. బాబా కాంతికి తట్టుకునలేక అది తలవాల్చాను. బాబా దాని వైపు చూడగా అది బాబా వైపు ప్రేమతో చూచెను. వెంటనే తన తోకను నేలపై 3 కొట్టి తెలివి తప్పి కింద పడి చచ్చాను. ఇది చచ్చుట చూచి దర్వీషులు విరక్తి చెంది విచారములో మునిగిరి. కొంతసేపటికి వారికి తెలివి కలిగాను. ఆ జంతువు రోగముతో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగా నుండుటచే అది బాబా సముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోవుట దాని పూర్వజన్మ పుణ్యమేయని భావించిరి. అది వారికి బాకీ పడి ఉండెను. దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనము పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది. యోగుల పాదములు గడ వినమ్రులై ప్రాణములు విడిచువారు రక్షింపబడుదురు. వారెంతో పుణ్యము చేయనిదే వారికట్టి సద్గతి ఎట్లు కలుగును? శ్రీ సాయినాథాయ నమః. 31వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.